నిజాంపేట మండల కేంద్రంలో వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుంది. నిజాంపేట మండల కేంద్రంతో పాటు నందిగామ, నార్లాపూర్, రాంపూర్, నస్కల్ గ్రామాల్లోని సబ్ సెంటర్లలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. 3 రోజులుగా గ్రామంలో ప్రజలందరికీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఏఎన్ఎం బాలమణి మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్, జిల్లా వైద్యాధికారి ఆదేశాల మేరకు 100% వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయ్యే విధంగా ప్రతిరోజు 200 మందికి పైగా వ్యాక్సిన్ కార్యక్రమం కొనసాగిస్తుంది. ప్రజలందరూ వైద్యాధికారులకు సహకరించి కరోనా టీకా తీసుకోవాల్సిందిగా గ్రామస్తులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు బాలమణి, అనురాధ, ఆశా వర్కర్లు అనిత, బాలమణి, లక్ష్మి, అంగన్వాడీ టీచర్లు రేణుక, దుర్గేశ్వరి, మనమ్మ, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా వైద్యాధికారి, జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కోవిషీల్డ్, కోవాక్సిన్ స్పెషల్ డ్రైవ్ గా ప్రతి ఒక్క గ్రామంలో వ్యాక్సిన్ చేయాలని చెప్పేసి అని వాళ్ళు చెప్పారు. అయితే మేము ఈ రోజుకి 3 రోజులు అవుతుంది. 3 రోజులు ఇప్పుడు మేము వ్యాక్సిన్ చేస్తున్నాము. కంటిన్యూగా 9 to 4 వరకు ఇస్తున్నాము. 9 to 4 వరకు ఇచ్చిన టార్గెట్ ఎంత, ఇప్పటి వరకు 3 రోజుల మట్టుకు ఎంత అంటే 360 మందికి ఇచ్చినాము. ఇంకా మేము ఇంకా 4 డేస్ వ్యాక్సిన్ ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి అని కోరుచు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం.